బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. ఆత్మహత్య చేసుకోబోతున్న ఒక మహిళని అసాధారణ రీతిలో కాపాడాడు క్యాబ్ డ్రైవర్. ఈ సంఘటన ముంబైలో జరిగింది, అటల్ సేతు బ్రిడ్జి మీద జరిగింది. ఇది సోషల్ మీడియాలో చాలా అలచరిగా మారింది. ఒక అమ్మాయిని కాపాడింది క్యాబ్ డ్రైవరు, ఆ క్యాబ్ డ్రైవర్ చాకచక్యానికి సోషల్ మీడియా బల అంటుంది. అసలు జరిగిన విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న మహిళ ముందుగా క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్ బుక్ చేసుకొని లగేజ్తో కలిసి ఆ క్యాబ్ ఎక్కడం జరిగింది. తను కారులో కూర్చొని లగేజ్ని మాత్రం డిక్కీలో పెట్టింది. సో ఒక అటల్ సేతు బ్రిడ్జి మీదకు పోయిన తర్వాత క్యాబ్ను ఆపమని అడిగింది. సో అక్కడ దిగుతారని చెప్పేసి భావించి కారుని క్యాబ్ డ్రైవర్ ఆపడం జరిగింది. ఆ మహిళ దిగింది, తర్వాత లగేజ్ తీసుకుంటారని క్యాబ్ డ్రైవర్ డిక్కీని ఓపెన్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ మహిళ లగేజ్ వైపుగా వెళ్లకుండా, లగేజ్ తీసుకోకుండా స్పీడ్గా ఆ రేరింగ్, ఆ బ్రిడ్జి మీద ఉన్న రేరింగ్కి అటువైపుగా వెళ్ళి సముద్రంలోకి దూకాలనుకున్న ప్రయత్నంలోకి ఆమె వెళుతుంది. దాన్ని గమనించినటువంటి క్యాబ్ డ్రైవర్ హుటాహుట్న ఆ కారులో నుంచి దిగి మళ్ళా రేరింగ్కి ఇటువైపుగా వచ్చేసి ఆమెని కాపాడే ప్రయత్నం చేశారు. ఆమె జుట్టు పట్టుకొని, సముద్రంలో దూకబోతున్న ఆమెని జుట్టు పట్టుకొని, మనం విధుల్లో కూడా చూస్తూ ఉన్నాం, జుట్టు పట్టుకొని నిర్వహించే ప్రయత్నం చేశాడు. సో అతన్ని తోసేసి ఆమె దూకాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా చాలా గట్టిగా ఆమెను పట్టుకొని దూకకుండా చేసే ప్రయత్నం, ఆమె నిర్వహించే ప్రయత్నం చేశాడు. ఇది సీసీ కెమెరా ఫుటేజ్లో కంట్రోల్ రూమ్ నుంచి చూస్తున్న పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు, ట్రాఫిక్ పోలీసుని అలర్ట్ చేశారు. ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు ఉటాఉట్న ఆ సంఘటన స్థలాన్ని చేరుకొని ఆ క్యాబ్ డ్రైవర్తో కలిసి ఆ మహిళని కాపాడారు. వెంటనే ఆ మహిళని వైద్య చికిత్స నిమిత్తం, మానసిక పరిస్థితి నిమిత్తం వైద్యుల పరిశీలనలో తీసుకెళ్లారు. తర్వాత అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకోబోయింది అన్న విషయాన్ని కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. కానీ అప్పటికప్పుడు స్పందించి ఒక ఉపాయంగా అమ్మాయిని కాపాడినటువంటి క్యాబ్ డ్రైవర్ని అందరూ ప్రశంసిస్తూ ఉన్నారు, పోలీసులు కూడా అప్రిషియేట్ చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మళ్ళొకసారి సంఘటన చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న మహిళ ముందుగా క్యాబ్ను బుక్ చేసుకుంది, లగేజ్తో కలిసి క్యాబ్ ఎక్కింది, లగేజ్నేమో డిక్కీలో పెట్టింది, తను కారులో కూర్చోవడం జరిగింది. ఒక అటల్ సేతు బ్రిడ్జి మీద పోయిన తర్వాత కారుని ఆపమని అడగడం జరిగింది. మహిళ దిగుతారు అనే కారణం చేత ఆ కారుని ఆ క్యాబ్ డ్రైవర్ ఆ బ్రిడ్జి మీద ఆపడం జరిగింది. బ్రిడ్జి మీద నుంచి దిగిన మహిళ లగేజ్ తీసుకోకుండా, లగేజ్ తీసుకుంటారని డ్రైవర్ క్యా డిక్కీ ఓపెన్ చేసినప్పటికీ కూడా లగేజ్ తీసుకోకుండా ఆమె ఆ బ్రిడ్జి మీద ఉన్న రేరింగ్కి ఇటువైపుగా వెళ్ళి సముద్రంలో దూకే ప్రయత్నం చేసింది. ఆమె స్పీడ్గా వెళ్ళటం, డిక్కీలో ఉన్న సామాన్ తీసుకోకుండా స్పీడ్గా వెళ్ళటం గమనించిన క్యాబ్ డ్రైవర్కి అనుమానం వచ్చింది. వెంటనే అతను కూడా రేరింగ్ ఇటువైపు నుంచి వెళ్ళి సముద్రంలో దూకబోతున్న ఆ మహిళని జుట్టు పట్టుకొని నిర్వహించే ప్రయత్నం చేశాడు. అతను తోసేసి కూడా ఆ మహిళ దూకాలని ప్రయత్నం చేసింది. కానీ అతను ఏమాత్రం వదలలేదు, పట్టి వదలకుండా ఆమెను కాపాడే ప్రయత్నం చేశాడు. ఈ సీసీ కెమెరా ఫుటేజ్లో జరుగుతున్న మొత్తం విషయాన్ని గమనించినటువంటి పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి ట్రాఫిక్ పోలీసుని అలర్ట్ చేయడం జరిగింది. వెంటనే ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు అక్కడ చేరుకున్నారు, ఆ మహిళని క్యాబ్ డ్రైవర్తో కలిసి బయటకు తీసుకొచ్చారు. తర్వాత ఆ వైద్య పరీక్షల నిమిత్తం డాక్టర్ దగ్గరికి తరలించడం జరిగింది, హాస్పిటల్ తరలించడం జరిగింది. తర్వాత ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోబోతుంది అన్న విషయాన్ని కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. కానీ అప్పటికప్పుడు చాకచక్యంగా ఆమె యొక్క మానసిక పరిస్థితిని గమనించి, ఆమె లగేజ్ తీసుకోకుండా వెళుతున్న దాన్ని గమనించి, వాస్తవంగా మీరు చూస్తూ ఉన్నారు క్యాబ్కి రేలింగ్కి మధ్య ఎంతో సందు లేదు, చాలా సన్నని సందు ఉంది. కానీ అతను స్పీడ్గా వెళ్ళి ఆమె కూడా రక్షించే ప్రయత్నం చేయకపోయి ఉంటే ఖచ్చితంగా ఆ మహిళ చనిపోయి ఉండేది. క్యాబ్ డ్రైవర్ చాకచక్యంగా ఆమెను కాపాడే ప్రయత్నం చేశాడు. అప్పటికప్పుడు ఐడియా రావటం కానీ, ఆమె పరిస్థితిని గమనించడం కానీ, ఇది నిజంగా వాస్తవానికి సంఘటన జరిగిన తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వటమో, సంఘటన జరిగిన తర్వాత క్యాకలేయటమో, అరుపులు చేయటమో అతను చేయలేదు. అతను వెంటనే స్పాట్లో ఎంతో ఇమీడియట్గా స్పందించి రేరింగ్కి అటువైపుగా వెళ్ళి ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని దూకబోతున్న ఆ అమ్మాయిని కాపాడే ప్రయత్నం చేశాడు. ఇది వాస్తవం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది, ట్రెండ్ సెట్టర్గా మారిందని చెప్పాలి. సో ఆ క్యాబ్ డ్రైవర్ని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. సో మీ కళ్ళ ముందు ఏదైనా సంఘటన జరుగుతూ ఉంటే ఇంతే సమయ స్ఫూర్తితోటి ఈ రకంగా వ్యవహరించాలి. ఏ సందర్భంలో ఎలాంటి ఉపద్రవం వచ్చినా సరే మనం రెడీగా ఉండి దాంట్లో నుంచి ఎవరైనా ఆత్మ చేసుకోబోతున్నా, లేదు అచ్చలు జరుగుతున్నా, ఇంకే సంఘటన జరుగుతున్నా, కళ్ళ ముందు జరిగే సంఘటనలు బట్టి మనం అప్రమత్తంగా ఉండాలి అని ఒక మెసేజ్ నా క్యాబ్ డ్రైవర్ అందరికీ పంపించాడని చెప్పాలి.